ఒక చిన్న ఊరు అది. అక్కడ ప్రజలు చాలా కష్టాలు పడుతూ జీవిస్తున్నారు. ఆ ఊరిలో ఒకే ఒక బావి ఉంది. ఆ బావి నుండి ప్రజలందరూ అవసరాలకు నీళ్లు తీసుకువెళ్తున్నారు. అక్కడ వర్షాలు కూడా తక్కువ, పంటలు కూడా తక్కువ. ఊరికి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎడారి ప్రాంతంలా ఉంటుంది. ఊరిలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక లోపంతో జన్మిస్తున్నారు. అలా ఉన్న ఆ ఊరిలో రంగన్న, రంగమ్మ అనే దంపతులకు ఒక కాలు వంకరగా ఉన్న రాజు అనే కొడుకు ఉన్నాడు. రాజు తల్లిదండ్రులకు తనకు తోచిన విధంగా పనుల్లో సహాయం చేస్తున్నాడు. రోజులు గడిచాయి. రాజు 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. రంగన్న కొడుకుకు పెళ్లి చేయాలి అని ఊరూరా తిరిగి అమ్మాయిని చూడసాగాడు. ఎక్కడా అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే రాజుకు అంగవైకల్యం ఉంది. ఊర్లో నీళ్లు సరిగ్గా లేవు, ఎడారి ప్రాంతంలా ఉంది, పంటలు పండవు అని రంగన్న, అతని భార్య రంగమ్మ, రాజు చాలా బాధపడుతూ రోజువారి పనులు చేసుకోసాగారు. కొన్ని రోజుల తర్వాత రాజు తల్లిదండ్రుల వద్దకు వచ్చి, అమ్మా నాన్న, నాకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఎవరూ ఇవ్వరు నా అంగవైకల్యం వల్ల. నేను మన ఊరి పొలిమేరలో ఉన్న 31 సంవత్సరాల వయస్సు గల చెట్టును పెళ్లి చేసుకుంటా అని రాజు చెప్పగానే రంగన్న, రంగమ్మ ఆశ్చర్యంగా, చెట్టును పెళ్లి చేసుకోవడం ఏంది, నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అని రాజుతో అనగానే, అమ్మ నాన్న, చెట్టునే ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటే, మన ఊరిలో భూమి లోపల హానికరమైన రసాయనాలు ఉండడం వల్ల, ఆ నీళ్లు తాగడం వల్ల ప్రతి వ్యక్తికి అంగవైకల్యం రావడం, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక లోపంతో జన్మించడం జరుగుతుంది. మన ఊరు చుట్టూ కూడా ఎడారి ప్రాంతంలా చెట్టు లేకపోవడం వల్ల వర్షాలు పడడం లేదు, పంటలు పండడం లేదు, సరి అయిన గాలి అందక ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాగే పొలిమేర వద్ద ఉన్న గుడిసె చెట్టు పక్కనే ఉంది. అక్కడ పుట్టిన వ్యక్తి ఎలాంటి అంగవైకల్యం లేకుండా జన్మించాడు, అది ఎలా సాధ్యపడింది అని నేను ఆలోచిస్తే, ఊరి చుట్టూ చెట్లు లేకపోవడం వల్ల అని గ్రహించి, నేను ఆ పొలిమేరలో ఉన్న చెట్టును పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా మన ఊరిలో ఊరి చుట్టూ చెట్లను నా పిల్లల్లాగా పెంచుతాను అని అమ్మా నాన్నకు ఒప్పించి, ఊరి వారి సమక్షంలో చెట్టును పెళ్లి చేసుకొని చెప్పిన విధంగానే కొన్ని సంవత్సరాలు చాలా కష్టంతో ఆ ఊరిలో ఊరి చుట్టూ పిల్లలను పెంచినట్టు చెట్లను పెంచి పెద్దగా చేశాడు. దాంతో ఆ ఊరిలో వర్షాలు పడడం మొదలు అయ్యాయి, పంటలు సరిగ్గా పండుతున్నాయి, భూమిలోని చెడు రసాయనాలను చెట్లు పీల్చుకొని శుద్ధమైన నీటిని ప్రజలకు తాగడం వల్ల ఎలాంటి అంగవైకల్యం కానీ అనారోగ్య సమస్యలు రాకుండా పోయాయి. ఊరు చుట్టూ అడవిలా మారి ప్రకృతి ఆహ్లాదకరంగా తయారయ్యింది. ఊర్లోని ప్రజలు రాజును చెట్టు రాజుగా పిలవడం మొదలుపెట్టి సగం చెట్టు సగం మనిషిగా విగ్రహాన్ని తయారు చేసి పూజించడం మొదలుపెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి పంపించండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ కూడా మరవకండి. థ్యాంక్ యూ.